హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రాంకీస్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు గింజలను వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసామండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 4 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకున్నామండి, మీడియం సైజ్ ముక్కలుగా. దాన్ని యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు టమాటోల్ని యాడ్ చేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక క్యాప్సికమ్ ని ముక్కలుగా కట్ చేసుకున్నామండి. టమాటాలు 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు 1.5 స్పూన్ కారంను యాడ్ చేసుకుందామండి, ప్లెయిన్ కారం. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి మూత పెట్టుకోవాలండి, బాగా కుక్ అవుతాయి. 6 ఎగ్స్ ని బాయిల్ చేసుకొని తొక్క తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ది ఫ్రాంకీస్ లో స్టఫింగ్ అండి ఈ కర్రీ, అందుకని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. బాగా కుక్ అయిందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఎగ్ పీసెస్ ని యాడ్ చేసుకుందామండి. ఎగ్ పీసెస్ ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని ముందుగా కలిపి పెట్టుకున్నామండి కొంచెం నానటం కోసం. అలా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకుందామండి చపాతీలు కాల్చుకోవటం కోసం. టూ సైడ్స్ బాగా రోస్ట్ అయిన చపాతీ మీద ఒక ఎగ్ లేయర్ వేసుకోవాలి.
ఇంకొకసారి టూ సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న కర్రీని స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకున్న స్టఫింగ్ కర్రీ మీద కొంచెం ఫ్రాంకీ మసాలాని యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రాంకీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.